ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ హోమక్రతువులు ప్రారంభం. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా గణపతి హోమం, యాగశాల పూజలు. భక్తులతో కళకళలాడుతున్న సప్తగిరులు, ఎప్పటికప్పుడు సదుపాయాలు పర్యవేక్షిస్తున్న టిటిడి అదనపు ఈవో. తిరుపతిలో వైభవంగా తిరుమల నంబి ఉత్సవాలు పరిసమాప్తం. అభిషేకం, తిరుచి ఉత్సవాలలో గోవిందరాజస్వామి తిరుమల నంబి దర్శనం. నెల్లూరు మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు. ఆది దంపతులకు విశేష అర్చనలు, వేడుకగా ఆకాశ దీపోత్సవం. గాజుల అలంకరణలో అమ్మలగన్న అమ్మ దివ్య సోయికం. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కార్తీక మాసోత్సవం. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున గణపతి హోమం విశేషంగా జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం విశేష పూజలు, హోమ మహోత్సవాలతో ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడుతోంది. లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు విశేష పూజ, హోమ మహోత్సవాలను ఆగమోగ్ధంగా నిర్వహిస్తోంది. 500 రూపాయల టికెట్టు చెల్లించి ఒక్కరోజు హోమంలో పాల్గొనే అవకాశాన్ని భక్తులకు టిటిడి కల్పించింది. ఇందులో భాగంగా తొలి రోజైన ఆదివారం ఉదయం శ్రీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ వినాయక స్వామివారిని సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ట, షోడశ గణపతి పూజ, హోమం, లఘు పూర్ణాహుతి కార్యక్రమాలు శైవాగమోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వినాయక స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక గణపతి హోమం సందర్భంగా ఆదివారం సాయంత్రం అర్చకులు యాగశాలలో షోడశ గణపతి అర్చన, యాగశాల పూజ, హోమం, జపం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతి అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో శనివారం కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, శంఖునాదం, భక్తుల శివనామస్మరణల నడుమ శ్రీ బృహదీశ్వర స్వామివారికి అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాల అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం,
జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం సప్తగిరులు గోవిందనామ స్మరణలతో మార్మ్రోగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చిన భక్తులతో తిరుమల దివ్యక్షేత్రం నిండిపోయింది. సుదూర ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చిన భక్తులతో తిరుమల దివ్యక్షేత్రం నిండిపోయింది. వారాంతపు రోజులు కావడంతో భక్తుల రద్దీ విశేషంగా పెరిగింది. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. శ్రీకృష్ణదేవరాయల కూడలి వద్ద క్యూలైన్లను పరిశీలించి భక్తులకు అల్పాహారం పాలు అందజేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులతో మమేకమై మాట్లాడారు. ఆపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల వద్దకు చేరుకుని అమలు చేస్తున్న దర్శన విధి విధానాలను పర్యవేక్షించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 10 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుమల నంబికి అభిషేకం తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1000 ఏళ్ల క్రితం తీర్థ కైంకర్యం నిర్వహించి తిరుమల తొలి పౌరుడిగా వినితికెక్కారు తిరుమల నంబి. భగవద్ రామానుజాచార్యుల వారి మేనమామ అయిన తిరుమల నంబి తిరుపతిలోని అలిపిరి వద్ద రామానుజుల వారికి రామాయణ రహస్యాలను ఉపదేశించారు. శ్రీ వైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నెలవై ఉంది. ప్రతి ఏటా తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలను శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 10 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం గత 9 రోజులుగా వైభవంగా నిర్వహించింది. చివరి రోజైన ఆదివారం ఉదయం తిరుమల నంబి సన్నిధికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వెంచేపు చేశారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి ధరించిన వస్త్రం పూమాలను తిరుమల నంబికి అలంకరించి శఠారి మర్యాదలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుమల నంబిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై టీటీడీ పెద్దజేర స్వామి చిన్నజేర స్వామి ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర జరిగింది. ఇక ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం తిరుమల నుండి తీసుకువచ్చిన అప్పపడిని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి అధికారులు అర్చకులు ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఓ తిరుచిపై తిరుమల నంబివారిని మరో తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడవీధుల్లో శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీ తిరుమల నంబి తిరుచెలపై అభిముఖంగా ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం తిరుమల శ్రీవారి నుండి తీసుకువచ్చిన అప్పపడిని తిరుమల నంబికి సమర్పించారు.
ఈ ఉత్సవంతో 10 రోజుల పాటు జరిగిన తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుపతిలో అత్యంత పురాతన వైష్ణవ క్షేత్రంగా వెనుతికెక్కిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. పరమ భాగవతోత్తములు వైష్ణవ ధర్మవ్యాప్తికి విశేషంగా కృషి చేసిన భక్తాగ్రేసరులు శ్రీ మనవాళ మహాముని వేదాంత దేశికర్ల తిరునక్షత్ర మహోత్సవాలను టీటీడీ వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఆ ఉత్సవ విశేషాలు మీకోసం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రంలో మనవాళ మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వెనుతికెక్కిన మనవాళ మహాముని శ్రీవైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో మనవాళ మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న మనవాళ మహాముని ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం మనవాళ మహాముని సన్నిధిలో టీటీడీ పెద్దజేరస్వామి చిన్నజేరస్వాముల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ సేవాకాలం శాతుమర నిర్వహించారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ఆకాశ దీపోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మూలస్థానేశ్వరుని సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ భువనేశ్వరి దేవి సమేత స్వామివారికి సకల బంగారు రత్నాభరణాలు పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై ధ్వజస్తంభాన్ని వర్ణశోభిత పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి ధ్వజస్తంభానికి ఆకాశ దీపానికి అర్చకులు పూజలు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభంపైకి చేర్చారు. భక్తులు ఆది దంపతులను ఆకాశ దీపాన్ని దర్శించుకుని దీపాలు వెలిగించి నివేదించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది ఒడ్డున కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. ఇక కార్తీక మాసోత్సవాల సందర్భంగా సీతారామచంద్రస్వామివారి ఆలయం ఆధ్వర్యంలో భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మలగండ అమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మంగళప్రదమైన గాజుల అలంకరణలో అద్భుతంగా అనుగ్రహించారు. ఏటా కార్తీక మాసంలో అమ్మవారికి గాజుల ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారి గర్భాలయాన్ని ఆద్యంతం వర్ణమయ గాజులతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ముగ్ధ మనోహరి దుర్గమ్మ తల్లికి గాజులతో అలంకారం చేశారు. అలాగే మల్లికార్జున మహామండపంలోని 6 అంతస్తులో అమ్మవారి ఉత్సవమూర్తికి గాజులతో అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మలగన్న అమ్మను సేవించి తన్మయులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్ లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి నదీ తీరంలో వలందల రేవులు కొలువుదీరి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆదిత్యునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, నారికేళ్ల జలాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి చక్కగా అలంకరణలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పవిత్ర కార్తీక మాసాన విజయవాడ దుర్గా మల్లేశ్వర ఆలయం శివనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ మల్లికార్జున స్వామి అభిషేక మండపంలో నిర్వహించిన సహస్ర మృత్తికా లింగార్చన భక్తులను పరవశులం చేసింది. సహస్ర మృత్తికా లింగాలను అర్చకులు మండపంలో శివలింగాకృతిలో ఏర్పాటు చేశారు. ఆపై సహస్ర లింగాలకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల సహితంగా బిల్వార్చన జరిపి నివేదన హారతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మన్నారు నాయకపల్లి వద్ద నెలవైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్ఫటికలింగానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అర్చకులు భక్తులచే పరమశివునికి అభిషేకాలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ మహానగరం పెద గంట్యాడలో కొలువైన శ్రీ గౌరీ పరమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా శివాభిషేకాన్ని విశేషంగా జరిపారు. అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పుష్పార్చన, బిల్వ పత్రార్చనలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆకాశ దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలలో భాగంగా అర్చకులు తొలుత గర్భాలయంలో కాశీ విశ్వేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ధ్వజస్తంభ వద్ద ఆకాశ దీపానికి పూజలు జరిపి భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభంపైకి చేర్చారు. అలాగే కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని స్థానిక చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో ఆకాశ దీపోత్సవాన్ని గమనీయంగా జరిపారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని పురాతన శివాలయంలో అభిషేకం జరిగింది. పవిత్ర కార్తీక మాసంలో భక్తులు స్వయంగా శివలింగానికి అర్చకుల సూచనలతో వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం స్వామివారికి నివేదన హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ విశ్వనాథేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు కనుల పండుగ జరిగాయి. శ్రీ కాశీ విశ్వనాథునికి పవిత్ర జలాలు పంచామృతాలతో అభిషేకం చేసి అర్చకులు భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు శ్రీ విశ్వనాథేశ్వరుని దర్శనం చేసుకుని ఆలయ ఆవరణలోని నాగశిలల వద్ద దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయంలో కార్తీక దీపోత్సవం జరిగింది. విశాఖ మహానగరం ప్రియదర్శిని కాలనీలోని శివాలయంలో నవగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. కార్తీక మాసంలో భక్తులు దోష నివారణార్థం నవగ్రహాలకు అర్చకుల సూచనలతో అభిషేకం జరుపుకుని నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించారు. దీపాలు వెలిగించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు.
పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. పవిత్ర కార్తీక మాసాన ఆది దంపతుల సన్నిధిలో ఏటా లక్ష కుంకుమార్చన బిల్వార్చనను నెల రోజుల పాటు విశేషంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారుల సమక్షంలో వేద పండితులు అర్చకులు కలశ స్థాపన పుణ్యాహవచనం గణపతి పూజ కలశ పూజ సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చనను ప్రారంభించారు. తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం దీపకాంతుల్లో దివ్యంగా ప్రకాశించింది. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న రాజరాజేశ్వరుని సన్నిధిలో ఈ నెల 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయ కళావేదిక ప్రాంగణంలో సామూహిక దీపోత్సవం జరిపారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక దీపోత్సవాలను ప్రారంభించగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర్ ఆధ్వర్యంలో సువాసినిలు దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించి తరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. కార్తీక మాసం ప్రారంభ సందర్భంగా శ్రీనివాసునికి వసంతోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అష్టలక్ష్మి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వెంచేపు చేశారు. విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం సంకల్ప పూజలతో పసుపు కుంకుమ చందనాది సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు విశేషంగా వసంతోత్సవాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం మంగమూరు రోడ్డులోని శ్రీ రాధా గోవింద ఆశ్రమంలో గోవర్ధన పూజను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తిపట్టుకుని ప్రజలను పశుపక్షాదులను కాపాడిన ఘట్టానికి చిహ్నంగా గోవర్ధన పూజలను నిర్వహించారు. ముందుగా గోవర్ధన గిరిధారి శ్రీకృష్ణ పరమాత్మునికి అన్నకూట మహోత్సవాన్ని నిర్వహించారు. 108 రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదించారు. అనంతరం భక్తుల హరే రామ హరే కృష్ణ భజనల నడుమ భగవద్గీత పారాయణం విష్ణు సహస్రనామ పారాయణాదులను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.